ఎన్నికల సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి బలపడే దిశగా అడుగులేస్తోంది। అందులో వివిధ కారణాలతో తనకు దూరమైన పాత మిత్రులతో మళ్ళీ జతకట్టే పనిలో ఉంది। అయితే ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరంగా ఉన్న అనిశ్చితి ఇతర పార్టీలలో ఉన్న మోహమాటల కారణంగా కొందరు పాత మిత్రులను దూరంగా పెంచించింది। అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం పంపించగా పాత మిత్రపక్షమైన టీడీపీకి మాత్రం ఇప్పటిదాకా ఆహ్వానం అందనట్లు సమాచారం। ఈ నెల 18న జరగనున్న ఎన్డీఏ భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। గతంలో తనకు దూరమైన అకాలీ దళను తాజా ఎన్డీఏ భేటీకి ఆహ్వానించింది। ఇక తమిళనాడులోని అన్నా డిఎంకేలోని రెండు చీలిక వర్గాల్లో మాజీ సీఎం పన్నీర్ సెల్వం నాయకత్వం వహించే చీలిక వర్గానికి ఆహ్వానం పంపలేదు। మహారాష్ట్రలో ఇటీవల ఎన్సీపీ నుంచి బయటకొచ్చి ఎన్డీఏ మంత్రివర్గంలో చేరిన అజిత్ పవార్ శివసేన నుంచి బయటకొచ్చిన సీఎం షిండేకు ఆహ్వానం పంపించారు। ఇక ఏపీలో తొలి నుంచి తనతో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం పంపింది। ఎన్డీఏ మిత్ర పాత మిత్రుడైన టీడీపీకి మాత్రం ఇప్పటిదాకా ఆహ్వానం పంపలేదు। తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఎవరిని ఆహ్వానించలేదు। దీని ప్రకారం ఎన్డీఏకు జనసేన మాత్రమే ఏకైక మిత్రపక్షమన్న సంకేతాన్ని బీజేపీ పంపించినట్లయింది। ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన క్రమంలో టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది। అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అదంతా ఉత్తదేనని స్పష్టమైంది।